Today's topic is symmetric top and description of motion of symmetric top. That means determination of torque, acceleration, angular momentum, precessional velocity of symmetric top. So symmetric top means a symmetrical body rotating or spinning about an axis which is fixed at one point is called symmetric top. అంటే మనం ఒక సిమెట్రిక్ బాడీ తీసుకున్నప్పుడు, సిమెట్రిక్ బాడీ అంటే అది స్పెరికల్ షేప్లో ఉండొచ్చు, జనరల్గా ఎలాసిటీ ఉండొచ్చు, కథ ఏంటంటే అది స్పిన్ అవుతూ ఉంటుంది అనమాట ఒక ఫిక్స్డ్ యాక్సిస్ పరంగా. అంటే ఆ ఫిక్స్డ్ యాక్సిస్ యొక్క ఆ ఫిక్స్డ్ యాక్సిస్ ఎలా ఉంటుందంటే దాని ఒక పాయింట్ ఒక చోట ఫిక్స్ అయిపోతుంది అనమాట, అంటే యాక్సిస్ పొజిషన్ ఎప్పుడు మారదు అనమాట. సో అలాగా ఏ సిమెట్రికల్ బాడీ రొటేటింగ్ ఆర్ స్పిన్నింగ్ అప్పుడు అన్ యాక్సిస్ విచ్ ఈజ్ ఫిక్స్డ్ అట్ వన్ పాయింట్ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ టాప్. సో ఆ సిమెట్రిక్ టాప్ యొక్క మీరు డయాగ్రామ్ చూస్తే, ఇది డయాగ్రామ్లో ఇక్కడ మీకు ఏంటంటే ఓ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఆరిజిన్ ఓ, ఈ ఆరిజిన్ ఓ పరంగా ఆరిజిన్ ఓ దగ్గర మనకి జెడాక్సిస్, చూడండి జెడాక్సిస్ ఇది. ఈ జెడాక్సిస్ మనం ఫిక్స్డ్గా ఉందనుకున్నాం అనుకోండి, అంటే జెడాక్సిస్ యొక్క పాయింట్ బాటమ్ పాయింట్ ఓ అనమాట. సో ఈ జెడాక్సిస్ ఓ దగ్గర ఫిక్స్ అయి ఉంటుంది. సో ఈ జెడాక్సిస్ పరంగా ఒక సిమెట్రిక్ బాడీ రొటేట్ అవుతుంటే దాన్ని మనం సిమెట్ టాప్ అని చెప్పడం అనమాట. సో ఏ టాప్ స్పిన్నింగ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ విత్ యాంగులాసిటీ ఒమేగా, ద పాయింట్ ఓ ఆఫ్ దిస్ యాక్సిస్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ టేకెన్ యాజ్ ద ఆరిజిన్ ఆఫ్ అన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. సో ఓ ఎక్స్ వై జెడ్ ఈజ్ అన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనమాట. జెడాక్సిస్ పరంగా ఈ టాప్ స్పిన్ అవుతుంటుంది. సపోజ్ ఇలా ఉంది జెడాక్సిస్, మన ఇక్కడ ఎక్స్వే ప్లేన్ అంటే హారిజాంటల్ కొన్ని ప్లేన్ ఎక్స్వే ప్లేన్ కూడా అనుకోండి, హారిజాంటల్ ప్లేన్ ఎక్స్వే ప్లేన్ జెడాక్సిస్ నిలువుగా ఉంది. సో జెడాక్సిస్ పరంగా మీకు ఏమవుతుంటే ఆ టాప్ మీకు రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా రొటేట్ అవుతుంటే మీకు దాన్ని సిమెట్రిక్ టాప్ అని చెప్పంటాం మనం. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద టాప్ ఇట్ సెల్ఫ్ రొటేట్స్ అబౌట్ ఏ వర్టికల్ యాక్సిస్ ఓజెడ్ అండ్ స్వీప్స్ అవుట్ ఏ కోన్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎక్కడ జరిగింది చూడండి, ఇందులో ఇది సిమెట్రిక్ టాప్ అనమాట. ఈ బాడీ ఇది సిమెట్రిక్ టాప్. ఇది ఈ సిమెట్రిక్ టాప్ ఎలా ఉంది, ఫస్ట్ జెడాక్సిస్ పరంగా రొటేట్ అవుతుంది చెప్పాను నేను. అలా రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సిమెట్రిక్ టాప్ యొక్క యాక్సిస్ ఏమైందంటే మీకు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇంతకుముందు సిమెట్రిక్ టాప్ యాక్సిస్ అంటే యాక్చువల్లీ జెడాక్సిస్, కానీ ఏమైందంటే సిమెట్రిక్ టాప్ ఏమైందంటే ఇలా నిలుగు ఉన్న యాక్సిస్ నిలుగు అన్నది పక్కకి బెండ్ అయింది అనమాట. ఇలా బెండ్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఈ సిమెట్ టాప్ యొక్క యాక్సిస్ కూడా ఏమవుతుందంటే జెడాక్సిస్ పరంగా అది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా రొటేట్ అవుతుంది ఇక్కడ, కానీ ఈ జెడాక్సిస్ మాత్రం వదిలి ఫిక్స్డ్ కదా, కాబట్టి మీకు ఏం జరుగుతుందంటే ఈ సిమెట్ టాప్ యొక్క యాక్సిస్ జెడాక్సిస్ పరంగా అది స్పిన్ అవుతున్నప్పుడు అది ఒక కోన్ షేప్లో మనకు కనబడుతుంది అనమాట. అంటే నిలువు సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇలా తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడైతే మీకు సిమెట్ టాప్ పక్క బెండ్ అయిందో ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట, ఇలా వస్తుంది అనమాట. సో ఇలా తిరుగుతున్న ఇక్కడ షేప్ ఏంటి, కోన్ షేప్ కదా. సో ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద టాప్ ఇట్ సెల్ఫ్ రొటేట్స్ అబౌట్ వర్టికల్ యాక్సిస్ ఓజెడ్ అండ్ స్వీప్స్ అవుట్ ఏ కోన్. ద రొటేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద స్పిన్నింగ్ టాప్ ఈజ్ కాల్డ్ ప్రెసిషన్. అదే ప్రెషన్ అంటే అనమాట. వాట్ ఈజ్ ప్రెసిషన్? ప్రెషన్ మీన్స్ ద రొటేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద స్పిన్నింగ్ టాప్ ఈజ్ కాల్డ్ ప్రెసిషన్ అనమాట. అంటే స్పిన్నింగ్ టాప్ యాక్చువల్లీ నిలుగు మామూలుగా అయితే స్టెప్ నిలబడి తిరుగుతూ ఉంటుంది, ఇలా తిరుగుతుందా ఏమవుతుంది కొంతసేపుసరికి పక్కకి బెండ్ అవుతుంది, బెండ్ అయి అలా పడిపోదు కింద, పడిపోకుండా ఏమవుతుంది అలా ఉండేది ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో సిమెట్ టాప్ యొక్క యాక్సిస్ కూడా జెడాక్సిస్ పరంగా రొటేట్ అవుతూ ఉంటుంది. అలా రొటేట్ అవుతున్నప్పుడు దాన్ని మనం అంటే ప్రెషన్ ఆఫ్ ది టాప్ అంటారనమాట. ద యాక్సిస్ అబౌట్ విచ్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద టాప్ ప్రెసెస్ ఈజ్ కాల్డ్ యాక్సిస్ ఆఫ్ ప్రెసిషన్. అంటే ఈ టాప్ ఏ యాక్సిస్ పరంగా అయితే బెండ్ రొటేట్ అవుతుందో ఆ యాక్సిస్ అనమాట జెడాక్సిస్ అనమాట. సో జెడాక్సిస్ అనేది ఏమవుతుందంటే యాక్సిస్ ఆఫ్ ప్రెసిషన్ అవుతుంది అనమాట, యాక్సిస్ ఆఫ్ ప్రెసిషన్ అవుతుంది అనమాట. అంటే జెడాక్సిస్ పరంగా ఈ టాప్ పక్కకి బెండ్ అయ్యి అది స్పిన్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెట్ అట్ ఎనిషన్ ఆఫ్ టైమ్ టీ ద యాక్సిస్ ఆఫ్ ద టాప్ మేక్ అన్ యాంగిల్ థీటా విత్ ద వర్టికల్ యాక్సిస్ ఓజెడ్ అండ్ ఇట్స్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఎల్ బార్. అంటే ఓజెడ్ యాక్సిస్ ఫస్ట్, ఓజెడ్ యాక్సిస్ కూడా తిరుగుతుంది, తిరుగుతుందా ఏమైంది మీకు పక్కకి బెండ్ అని చెప్పాను నేను, అంటే పక్క ప్రెసెస్ అయింది అనమాట. అలా అయినప్పుడు థీటా ఇక్కడ చూడండి, థీటా యాంగిల్ చూడండి. సో థీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ప్రెసిషన్ అనమాట, థీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ప్రెసిషన్. అంటే ఏంటి, ద యాక్సిస్ ఆఫ్ ద టాప్ మేక్ అన్ యాంగిల్ థీటా విత్ వర్టికల్ యాక్సిస్ ఓజెడ్. అంటే ఓజెడ్ యాక్సిస్ తోటి ఈ ప్రెసిషన్ యొక్క యాక్సిస్ ఈ థీటా యాంగిల్ చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఈ టాప్ యొక్క యాంగిల్ మొమెంటం ఎల్ బార్ అని చెప్తున్నాం. సో ఎల్ బార్ ఈజ్ ద యాంగులర్ మొమెంటం ఆఫ్ ది టాప్ అనమాట, ఎల్ బార్ ఈజ్ ద యాంగులర్ ఉండేది టాప్ అనమాట. ఒమేగా అనేది ఏంటి,
యాంగిల్ లాస్ట్ అయితే టాప్ అనమాట. అంటే టాప్ ఏమవుతూ ఉంటుంది, తను చుడితో తిరుగుతూ ఉంటుంది, తను చుడితో తిరుగుతూ మళ్ళీ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో టాప్ సంబంధించి మీకు డయాగ్రామ్స్ చూడండి ఒకసారి. సో ఈ రెండు బోత్ డయాగ్రామ్స్ తర్వాత బోత్ డయాగ్రామ్స్ రిప్రజెంట్ టాప్ అనమాట. ఇది ఒక టాప్, ఇది లేటెస్ట్ టాప్ అనమాట. లేటెస్ట్ టాప్ అంటే మనం ఈ పాయింట్ బట్టి తిప్పుతాం. మనం తిప్పితే ఏమవుతుంది, ఫస్ట్ నిలువుగా ఉంటే తిరుగుతూ ఉంటుంది, నిలువుగా ఉంటే తిరుగుతూ ఉంటుంది, కొంచెంసేపు తిరుగుతుంది, కొంచెం పక్క బెండ్ అవుతుంది కదా, బెండ్ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఓల్డ్ అనమాట. ఇది అంటే పూర్వం ఈ విధంగా తయారు చేసేవారు, ఒక చెక్కతో తయారు చేసి కింద ఒక మేకులో ఉంటుంది అరేంజ్మెంట్ ఇక్కడ. దాన్ని ఇక్కడ తాడిస్తారు మనకి ఈ థ్రెడ్ తోటి, దీనికి చుట్టి జస్ట్ లాగే అనుకోండి, లాగితే నెలమీ పడి ఆ మేక మీద నిలబడి అది స్పిన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ మేక్ అనేది మీకు ఏంటి అంటే మేక్ ఎడిరెక్షన్లో ఉంటుందో ఈ నెయిల్ అది జడాక్స్ అవుతుంది అనమాట. అంటే నిలువుగా ఉన్నప్పుడు జడాక్స్ అవుతుంది అనమాట. ఫస్ట్ స్ట్రేట్గా ఉంటే తిరుగుతూ ఉంటుంది, కొంచెంసేపు తిరిగి అవుతుంది, ఇలా పక్క బెండ్ అవుతుంది, బెండ్ పక్క పడిపోదు, పడిపోకుండా ఏమవుతుంది ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా తిరగడమే మనకి ఏమవుతుంది, అదే దాని మనం ఏమంటుంటే ప్రెషన్ అంటారు అనమాట దాన్ని. సో ప్రెషన్ ఆఫ్ ది సిమెట్ టాప్ అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఈ టాప్ స్పిన్ అవుతున్నప్పుడు, అంటే స్పిన్ అవుతూ ఉంటుంది, ప్రెసెస్ అవుతుంటుంది, రెండు రకాల మోషన్స్ ఇక్కడ, స్పిన్నింగ్ మోషన్ అండ్ ప్రెషనల్ మోషన్ అనమాట. ఆ ప్రెషనల్ మోషన్ ఎందుకు వస్తుంది అంటే దాని మీద ఏంటంటే టార్క్ వల్ల, అలాగే దానికి వచ్చేటంటే యాంగులర్ యాక్సిలేషన్ వల్ల. సో ఈ టార్క్ యాక్సిలేషన్ రెండు ఏ విధంగా ఉంటే మనం క్యాల్కులేట్ చేయాలన్నమాట. దాంతోపాటు యాంగులర్ మూమెంటం ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పాలి. యాంగులర్ మూమెంటంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంటుంది, అందులో అదేంటంటే ప్రెషనల్ వెలాసిటీ అనమాట. ఆ ప్రెషనల్ వెలాసిటీ కూడా మనం మనం క్యాల్కులేట్ చేయాలి. సో టార్క్, యాంగులర్ యాక్సిలేషన్, యాంగులర్ మూమెంటం, ప్రెషనల్ వెలాసిటీ, ఈ ఫోర్ పాయింట్స్ మనం ఈ టాప్ దాంట్లో క్యాల్కులేట్ చేయాలన్నమాట. అందులో ఫస్ట్ ఏంటి, టార్క్ క్యాల్కులేట్ చేస్తాం అనమాట. టార్క్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం అంటే లెట్ సి బి ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద టాప్ విత్ పొజిషన్ వెక్టర్ ఓ, పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ విత్ రెస్పెక్ట్ టు ఓ. ద వెయిట్ ఆఫ్ ది టాప్ ఎంజీ బార్ యాక్ట్స్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ ఫ్రమ్ సి డ్యూ టు ద ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్. అంటే ఇక్కడ మనం ఈ టాప్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ టాప్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ సి అనుకుంటే ఈ సి పరంగా మనకి దాని మీద గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది, ఆల్వేస్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ అనమాట. సో ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత, ఎంజీ బార్, ఎం అనేది ఏంటి టాప్ యొక్క మాస్, జీ బార్ యాక్సిలరేషన్ టు గ్రావిటీ, ఎంజీ బార్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ది టాప్ యాక్టింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ త్రో సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. నెక్స్ట్ ఆ సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ వెక్టర్ ఎంత, ఆర్ బార్ అంటే రెస్పెక్ట్ టు ఓ అనమాట. ఇంకా డయాగ్రామ్ చూడండి సార్, మళ్ళీ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. డయాగ్రామ్ చూడండి ఇక్కడ, చూడండి ఎంజీ బార్ చూడండి ఇక్కడ, ఎంజీ బార్, ఎంజీ బార్ ఈజ్ ద గ్రావిటేషన్ ఫోర్స్ అనమాట. సి సెంటర్ ఆఫ్ మాస్ అది, ఈ సిఎం అని రాశాను ఇక్కడ, సిఎం అంటే సి సెంటర్ ఆఫ్ మాస్ అని, సి సి పరంగా ఎంజీ బార్ కిందకు ఉందనమాట, వెర్టికల్ పనిచేస్తుంటుంది. ఆర్ బార్ అంటే ఏంటి, ఓసీ అనమాట, ఓసీని ఆర్ బార్ అన్నాను. అంటే ఆర్ బార్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనమాట. సో మనకి ఈ ఎంజీ బార్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ టాప్ మీద టార్క్ అప్లై అవుతుంటుంది అనమాట. సో ద టార్క్ యాక్టింగ్ ఆన్ ద టాప్, దట్ ఈస్ ద టార్క్ ఎగ్జర్ట్ బై ద ఫోర్స్ ఎంజీ బార్ ఆన్ ద టాప్ అబౌట్ ఓ కెన్ బి రిటన్ యాజ్ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ కాస్ ఎఫ్ బార్. దట్ మీన్స్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ అండ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద టాప్ డ్యూ టు గ్రావిటేషన్ ఫోర్స్ గివ్స్ ద టార్క్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ కాస్ ఎఫ్ బార్, దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ బార్ కాస్ ఎంజీ బార్. ఓకే, ఇన్ మ్యాగ్నిట్యూడ్ దట్ మీన్స్ ఇన్ స్కేలర్ ఫామ్ ద టార్క్ ఈస్ గివెన్ బై టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎంజీ ఇంటూ సైన్ థీటా. ఆర్ బార్కి మ్యాగ్నిట్యూడ్ ఆర్ అవుతుంది, ఎంజీ బార్కి మ్యాగ్నిట్యూడ్ ఎంజీ అవుతుంది. ఆర్ బార్కి జీ బార్కి మధ్య యాంగిల్ టేటా అంగురం కదా మనం. సో టేటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఆర్ బార్ అండ్ జీ బార్ అనమాట. సో ఇంటూ సైన్ టా వేస్తే మనకి అది టార్క్ యొక్క స్కేలర్ ఫామ్ అవుతుంది. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంజీఆర్ సైన్ టేటా, టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంజీఆర్ సైన్ టేటా. దిస్ ఇస్ ద టార్క్ యాక్టింగ్ ఆన్ ది సిమెట్ టాప్ డ్యూ టు గ్రావిటేషన్ పుల్. సో మనకేమవుతుంది, ఈ టార్క్ వల్ల మనకి యాక్సిలేషన్ వస్తుంది అనమాట. సో ద టార్క్ ప్రొడ్యూసెస్ అండ్ యాంగులర్ యాక్సిలేషన్ ఆల్ఫా ఇన్ ఇట్స్ డైరెక్షన్, దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు యాంగిల్ వెలాసిటీ ఒమేగా. సో మనకి డ్యూ టు యాంగులర్ యాక్సిలేషన్ ఆల్ఫా ఒమేగా చేంజెస్ ఇన్ డైరెక్షన్ బట్ నాట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఒమేగా మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ యాంగులర్ యాక్సిలేషన్ వల్ల అనమాట. అంటే ఒమేగా చేంజ్ అవుతుందంటే ఒమేగా యొక్క మ్యాగ్నిట్యూడ్ మారదు, మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంటే, కానీ డైరెక్షన్ మారుతుంటుంది అనమాట. ఎందుకంటే మీకు సిమెట్ టాప్ మీకు ఎలా ఉండదు, నిలుగా ఉండదు, మీకు ఇలా పక్కకి బెండలు తిరుగుతుంది కదా. అంటే ఏంటి, ఇక్కడ ఒమేగా చేంజ్ అవుతుంది ఇన్ డైరెక్షన్ నాట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఓకే నెక్స్ట్, సో ద యాక్స్ ఆఫ్ ది టాప్ అండ్ హెన్స్ ఒమేగా బార్, ఎల్ బార్ అండ్ ఆర్ బార్ ఆల్ ప్రెసెసెస్ అబౌట్ జెడ్ యాక్సిస్ ఓజెడ్. అంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు యాంగిల్ యాక్సిలేషన్ ఉందో ఒమేగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒమేగా చేంజ్ అవుతుంది అంటే ఎల్ బార్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఆర్ బార్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒమేగా బార్, ఎల్ బార్, ఆర్ బార్ అన్ని కూడా మీకు ఏంటి, అన్ని ప్రెసెస్ అవుతాయి. ప్రెసెస్ అంటే ఈ సిమెట్ టాప్ పక్కకి బెండ్ రొటేట్ అవుతుంది కాబట్టి, పక్కకి ప్రెసెస్ అయింది కాబట్టి ప్రెషన్తో పాటు అంటే ఒమేగా బార్, ఎల్ బార్, ఆర్ బార్ కూడా పక్కకి ప్రెసెస్ అవుతాయి. అలాగే నెక్స్ట్ టాప్ యొక్క యాక్సిస్ కూడా ప్రెసెస్ అవుతుంది అప్పుడు జెడ్ యాక్సిస్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం
యాంగిల్ మొమెంటం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. యాంగిల్ మొమెంటం క్యాలిక్యులేట్ చేస్తున్నాం డ్యూ టు టార్క్ యాక్టింగ్ ఆన్ ద టాప్ ద యాంగిల్ మొమెంటం ఎల్బార్ విల్ చేంజ్ ద చేంజ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ టార్క్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఎల్బార్ అంటే ఎల్బార్కి పర్పెండిక్యులర్గా ఎల్బార్లో చేంజ్ వస్తుంది అనమాట. ఎల్బార్కి పర్పెండిక్యులర్గా ఎల్బార్లో చేంజ్ వస్తుంది అనమాట. లెట్ ఇన్ ఎ షార్ట్ టైమ్ డెల్టా టీ ద టార్క్ టౌ ప్రొడ్యూసెస్ ఏ చేంజ్ ఇన్ యాంగిల్ మొమెంటం డెల్టా ఎల్బార్ అంటే యాంగిల్ మొమెంటం చేంజ్ ఎంత అంటే డెల్టా ఎల్బార్ అని వస్తుంది అనమాట. టార్క్ వల్ల యాంగిల్ మొమెంటం చేంజ్ అవుతుంది చెప్తున్నాను. ఎంత చేంజ్ అవుతుంది? యాంగిల్ మొమెంటం చేంజ్ డెల్టా ఎల్బార్ అనమాట. అయితే డయాగ్రామ్ చూడండి సార్. ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఓజెడ్ యాక్సిస్ ఫిక్స్డ్ యాక్సిస్ అది ఓ పాయింట్ ఓ ఫిక్స్డ్. ఇప్పుడు మీకు ఏమైంది ఇక్కడ టాప్ ఫస్ట్ జెడ్ యాక్సిస్ పరంగా తిరుగుతూ ఉంటుంది కానీ కొంతసేపు సరిగ్గా అవుతుంది. దాని వల్లపోయేటువంటి టార్క్ వల్ల ఈ టాప్ ప్రెసెస్ అవుతుంది. అలా ప్రెసెస్ అయినప్పుడు పక్కకి బెండెడ్ తిరుగుతుంది చెప్పాను మీకు. అలా తిరుగుతున్నప్పుడు దాని యొక్క షేప్ ఏంటి? కోన్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే ఈ టాప్ యొక్క యాక్సిస్ యొక్క ప్రెసిషన్ కోన్ షేప్లో మీకు ఉంటుంది అనమాట. చూడు ఇక్కడ ఇక్కడ ఎల్బార్ అంటే మీకు ఏంటి? ఓబీ రిప్రజెంట్స్ ఎల్బార్ అనమాట. ఎల్బార్ అంటే మీనింగ్ ఏంటి? యాంగులర్ మూమెంటం ఆఫ్ ది టాప్ దట్ ఈస్ డిపెండ్ బై ఓబీ అనమాట. వెక్టర్ ఓబీ అనమాట. ఓబీ డిపెండ్ చేస్తుంది అనమాట. ఎప్పటికీ టార్క్ అప్లై అవుతుందో ఆ టార్క్ వల్ల ఏమైందంటే ఈ ఎల్బార్లో చేంజ్ వస్తుంది మనకి. ఎల్బార్లో చేంజ్ ఎంత? డెల్టా ఎల్బార్ అని చెప్పాను నేను. సో దట్ రిప్రజెంట్స్ బీసీ అనమాట. అంటే ఏంటి? ఈ టాప్ స్పిన్ అవుతూ ప్రెసెస్ అవుతున్నప్పుడు అది బీ నుండి సీకి మూవ్ అయింది అనమాట. అంటే కోన్ షేప్ తిరుగుతుంది చెప్పాక అంటే ఈ టాప్ యొక్క యాక్సిస్ యొక్క ఎడ్జ్ అదేమవుతుంటే ఇలాగ పాయింట్ సర్కిల్ షేప్లో ఉంటుంది అనమాట. పాయింట్ సర్కిల్ షేప్ ఉంటుంది, కిందమో ఫిక్స్డ్ పాయింట్ కదా. సో ఆ షేప్ మొత్తం చూస్తే మీకు ఎలా కనపడుతుంది అంటే కోన్ షేప్ కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సర్కిల్ షేప్లో అంటే టాప్ యొక్క యాంగిల్ మూమెంటం యొక్క ఈ టిప్ సర్కిల్ షేప్లో ఉంటుంది అనమాట రొటేట్ అయ్యేటప్పుడు. సో ఓబీ అలా మనకి ఎలా మారింది అంటే ఓసీగా మారింది. అలా ఓబీ ఓసీగా మారినప్పుడు చేంజ్ ఇన్ యాంగిల్ మూమెంట్ ఎంతంటే డెల్టా ఎల్ బార్. నెక్స్ట్ ఈ బి నుండి సీకి మూవ్ అయ్యేటప్పటికి మనకి ఏమైందంటే ఇక్కడ ఈ బీసీ అనేది ఇక్కడ ఏ దగ్గర డెల్టా ఫైన్ యాంగిల్ చేస్తుంది అనమాట. డెల్టా ఫైన్ యాంగిల్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎల్బార్లో చేంజ్ అంటే డెల్టా ఎల్బార్ కదా. సో ద న్యూ ఎల్బార్ ఎంత అవుతుంది? ఎల్బార్ ప్లస్ డెల్టా ఎల్బార్ అవుతుంది అనమాట. ఎందుకంటే చూడండి ఇక్కడ ఓబీ రిప్రజెంట్స్ ఎల్బార్, బీసీ రిప్రజెంట్స్ డెల్టా ఎల్బార్. సో ఓబీసీ ఈజ్ ఎ ట్రయాంగిల్ అకార్డింగ్ టు ట్రయాంగిల్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అకార్డింగ్ ట్రయాంగిల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ద సమ్ ఆఫ్ ఎల్బార్ అండ్ డెల్టా ఎల్బార్ గివ్స్ ఓసీ అనమాట. అంటే ఓసీ వెక్టర్ ఏమవుతుంటే ఎల్బార్ ప్లస్ డెల్టా ఎల్బార్ అవుతుంది అనమాట. అంటే మనకి డెల్టా టీ టైంలో ఈ టార్క్ వల్ల దాని యొక్క యాంగిల్ మూమెంటం చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవుతున్నప్పుడు ఆ చేంజ్ ఇన్ యాంగిల్ మూమెంట్ డెల్టా ఎల్బార్ అనుకుంటే మనం. సో దాని న్యూ యాంగిల్ మూమెంట్ ఎంత అవుతుందంటే ఎల్బార్ ప్లస్ డెల్టా ఎల్బార్ అవుతుంది. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ద టార్క్ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్బార్ బై డెల్టా టీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగిల్ మూమెంటం ఈజ్ టార్క్ కదా మనకి. టౌ బార్ ఈజ్ డెల్టా ఎల్బార్ డెల్టా టీ. ఆ డెల్టా ఎల్బార్ ఈజ్ ఈక్వల్ టు టౌ బార్ ఇంటూ డెల్టా టీ. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ టైమ్ డెల్టా టీ ద యాంగిల్ మూమెంటమ్ ఈజ్ ఎల్బార్ ప్లస్ డెల్టా ఎల్బార్ దట్ ఈస్ వెక్టార్ సమ్ ఆఫ్ ఎల్బార్ అండ్ డెల్టా ఎల్బార్. సిన్స్ డెల్టా ఎల్బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్బార్ అండ్ ఈజ్ అస్యూమ్డ్ టు బి వెరీ స్మాల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ కంపేర్డ్ టు ఎల్బార్ దెన్ ద న్యూ యాంగిల్ మూమెంటమ్ ఈజ్ ఎల్బార్ ప్లస్ డెల్టా ఎల్బార్ హ్యాస్ ఎ మ్యాగ్నిట్యూడ్ ఎల్బార్. అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ చేంజ్ ఇన్ యాంగిల్ డెల్టా ఎల్బార్ తీసుకున్నాం అనుకోండి. ఇది డెల్టా టైంలో చెప్పాను మీకు నేను. కానీ ఈ డెల్టా ఎల్బార్ వాల్యూ వెరీ స్మాల్ వెన్ కంపేర్ విత్ ఎల్బార్తో కంపేర్ చేస్తే డెల్టా ఎల్బార్ బాగా తక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఎల్బార్ ప్లస్ డెల్టా ఎల్బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనం ఎల్బార్కి తీసుకొచ్చు అనమాట. ఎల్బార్ ప్లస్ డెల్టా ఎల్బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ దాన్ని ఎల్కి తీసుకొచ్చు. అంటే ఏంటి అంటే యాంగిల్ మూమెంటం యొక్క మ్యాగ్నిట్యూడ్ పెద్ద ఎక్కువ చేంజ్ ఉండదు అనమాట. సో టార్క్ యాక్టింగ్ వల్ల యాంగిల్ మొమెంటం రావాలి మామూలుగా అయితే చేంజ్ వస్తుంది కానీ ఆ చేంజ్ నెగ్లిజిబుల్లీ స్మాల్ అనమాట. సో మనం ఈ ఎల్బార్ని మనం కాన్స్టెంట్ తీసుకోవచ్చు. అంటే యాంగిల్ మొమెంటం ఎల్బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ తీసుకోవచ్చు. దట్ మీన్స్ ద యాంగిల్ మొమెంటం రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ వేరీస్ ఇన్ డైరెక్షన్. అంటే ఇంతకుముందు ఎలా ఉంది డైరెక్షన్? ఇక్కడ ఓబీ డైరెక్షన్లో ఉంది, తర్వాత ఓసీ కింద మారింది. అలా మీకు ఈ టిప్ ప్రెసెస్ అవుతున్నప్పుడు దాని యొక్క యాంగిల్ మొమెంటం డైరెక్షన్ మారిపోతూ ఉంటుంది కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం మారదు. సో ఆ విధంగా మీరు యాంగిల్ మూమెంటం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పాయింట్ ఏంటంటే యాజ్ ద టార్క్ వెక్టర్ కంప్లీట్స్ ఏ సర్కిల్ ఇన్ ఎక్స్ వే ప్లేన్ ద యాంగిల్ మూమెంటం వెక్టర్ ఎల్బోఆర్ కంప్లీట్స్ ఏ కోన్ ఇన్ స్పేస్ విత్ ఇట్స్ యాక్సిస్ యాజ్ ద జెడ్ యాక్సిస్. ఇన్ దిస్ వే ద వెక్టర్ ఎల్బోఆర్ ఆల్వేస్ లైస్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద టాప్. ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ రొటేట్స్ ఇట్ సెల్ఫ్ అబౌట్ ఎ వర్టికల్ యాక్సిస్ అండ్ స్వీప్స్ అవుట్ ఏ కోన్ హూజ్ వర్టెక్స్ ఈజ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఓ. ఈ విధంగా మనకి జెడ్ యాక్సిస్ పరంగా ఈ సిమెట్ టాప్ స్పిన్ అవుతూ ప్రెసెస్ అయినప్పుడు
ఆ ఎల్ బార్ అనేది కూడా మీకు ఏమవుతుందంటే ఆ రొటేషన్ యాక్సిస్తో పాటు అండ్ స్పిన్నింగ్ యాక్సిస్తో పాటు అది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవుతూ ఒక కోన్ షేప్ని స్వీప్ చేస్తుంది. ఓకే, కాకపోతే ఆ జెడ్ యాక్సిస్ యొక్క పాయింట్ ఫిక్స్ ఓ పాయింట్ ఓ మాత్రం ఫిక్స్డ్ పాయింట్ అనమాట. అది వెర్టెక్స్ అంటే జెడ్ యాక్సిస్ యొక్క వెర్టెక్స్ ఓ అని దట్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. అది నెక్స్ట్ ద మోషన్ ఆఫ్ ది యాక్స్ ఆఫ్ ద టాప్ ఈజ్ కాల్డ్ ప్రెషన్ ఆఫ్ ద టాప్ అనమాట. ద మోషన్ ఆఫ్ ది యాక్స్ ఆఫ్ ద టాప్ ఈజ్ కాల్డ్ ప్రెషన్ ఆఫ్ ద టాప్. సో జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ జెడాక్స్ పరంగా తిరుగుతుంది సిమెట్ టాప్, జెడాక్సిస్ పరంగా అంటే జెడాక్స్ మనకి మోషన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కానీ కొంతసేపు వచ్చేసరికి ఏమవుతుంది, దాని మీద అప్లైనటువంటి టార్క్ వల్ల ఈ టాప్ ఇలా వెర్టికల్గా తిరగకుండా కొంచెం పక్కకి బెండ్ అయ్యి ప్రెసెస్ తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా ప్రెసెస్ అవుతున్నప్పుడు అంటే ద మోషన్ ఆఫ్ ద యాక్స్ ఆఫ్ ద టాప్ ఈజ్ కాల్డ్ ప్రెషన్ ఆఫ్ ద టాప్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇలా పక్కకి ప్రెసెస్ తిరుగుతుంది చెప్పిన తర్వాత, ఇలా పక్కకి ప్రెసెస్ తిరుగుతున్నప్పుడు దీని యొక్క యాంగిల్ వెలాసిటీ ఎంత? ఒమేగా అంటే ఏంటి? టాప్ యొక్క యాంగిల్ వెలాసిటీ. నెక్స్ట్ ఇప్పుడు ఇలా పక్కకి ప్రెసెస్ ఇలా తిరుగుతుంది కదా, అలా తిరుగుతున్నప్పుడు ఆ యాంగిల్ వెలాసిటీతో మనకు కావాలి. దాన్ని మనం ఏంటంటే ప్రెషనల్ వెలాసిటీ అని చెప్పుంటారు అనమాట. ఆ ప్రెషనల్ వెలాసిటీ మనకి ఎలా వస్తుందంటే, లెట్ ఫైవ్ బి ద యాంగిల్ టర్న్డ్ బై ద హెడ్ ఆఫ్ ది యాంగిల్ మొమెంటం ఎల్ బార్ ఇన్ ద టైమ్ డెల్టా టీ, దెన్ ద రేట్ ఆఫ్ ప్రెషన్ కాల్డ్ ప్రెషనల్ వెలాసిటీ ఒమేగా పి ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఫైవ్ బై డెల్టా టీ. సార్ ఇందాక డయాగ్రమ్ చూడండి ఒకసారి. ఈ డయాగ్రమ్లో ఇక్కడ యాంగిల్ మొమెంటం వల్ల ఏమైంది, సరే టార్క్ వల్ల ఏమైందంటే యాంగిల్ మొమెంటం చేంజ్ అని చెప్పాం కదా. అంటే ఇంతకుముందు ఓబి మనకి యాంగిల్ మొమెంటం డైరెక్షన్ అవుతుంది, ఓబి ఎలా నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది మీకు డెల్టా టైంలో ఓసీగా మారింది, అంటే బి నుండి సీకి రొటేట్ అయింది అనమాట. అది రొటేట్ అయ్యేసరికి యాంగిల్ మొమెంటం డెల్ బార్గా చేంజ్ అయింది మనం చెప్పాను మీకు నేను. సో అలా చేంజ్ అయినప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ వచ్చింది మనకి, డెల్టా ఫైవ్ యాంగిల్ వచ్చింది అనమాట. సో డెల్టా ఫైవ్ యాంగిల్ ఇక్కడ డెల్టా ఎల్ బార్ ఏమో బీసీ అవుతుంది, డెల్టా ఎల్ బార్ బీసీ అవుతుంది ఎంత టైంలో, డెల్టా డి టైంలో అనమాట. టార్క్ ఎంత అని చెప్పినప్పుడు డెల్టా ఎల్ బార్ డెల్టా డి టార్క్ అవుతుంది అనమాట. అంటే డెల్టా ఎల్ బార్ వెళ్ళి ఎంత, టౌ ఇన్ డెల్టా డి అని చెప్పాను మీకు. కాకపోతే ఈ డెల్టా ఎల్ నెగ్లిజెన్స్ చెప్పి తీసుకుని మనం ఇక్కడ ఎల్ బార్ ప్లస్ డెల్టా ఎల్ బార్ మ్యాగ్నెట్ ఎల్ అని చెప్తాను ఇందాక మీకు నేను. సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మనకి ఈ ఒమేగా పీ కావాలన్నమాట. ఒమేగా పీ అంటే ఏంటి, ప్రెషనల్ వెలాసిటీ అనమాట. అంటే టాప్ పక్కకి బెండే ప్రెసెస్ అవుతున్నప్పుడు దాని యొక్క యాంగిల్ వెలాసిటీ ఎంత అంటే ఒమేగా పీ. అంటే ఒమేగా వేరు మళ్ళీ, ఒమేగా ఏమో స్పిన్నింగ్ యాంగిల్ వెలాసిటీ అనమాట జాక్సిస్ పరంగా. ఒమేగా పీ అంటే ఏంటి, పక్కకి ప్రెసెస్ అయినప్పుడు చేయటం యాంగిల్ వెలాసిటీ అనమాట. సో మనం ఈ ఒమేగా పీ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఒమేగా పీ క్యాలిక్యులేటర్ కోసం మనం ఈ టాప్ బి నుండి సికి అంటే ఈ యాంగిల్ మొమెంటం ఎల్ బార్ యొక్క టిప్ బి నుండి సికి వచ్చేసరికి డెల్టా ఫైవ్ యాంగిల్ చేస్తుంది ఇక్కడ డెల్టా టైంలో. సో డెల్టా ఫైవ్ బై డెల్టా తీసుకుంటే అదే మనకి ఒమేగా పీ అవుతుంది అనమాట. సో వచ్చండి సార్, ఒమేగా పీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఫైవ్ బై డెల్టా టీ, ఆ డెల్టా ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ అనమాట ఇంత డయాగ్రమ్ ప్రకారం. సో మళ్ళీ డయాగ్రమ్ చూడండి ఒకసారి, మనకి డెల్టా ఫైవ్ కావాలి కదా, డెల్టా ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ అనమాట. బీసీ ఇక్కడ ఇక్కడ యాంగిల్ ఏంటి అవుతుంది జాగ్రత్త చూసుకోండి, ఏసీ ఎక్కువ కాదు బీసీ కంటే, ఏబీ కంటే ఏసీ ఎక్కువ. అంటే ఏసీ మీకు అవుతుంటే హైపోటెన్యూస్ అవుతుంది ఇక్కడ యాంగిల్ 90 ఇక్కడ ఇక్కడ. సో మీకు ఇప్పుడు బీసీ ఏమవుతుంది, ఇక్కడ డెల్టా ఫైవ్ ఉంది కదా ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇస్తాం అనుకోండి, అంటే బీసీ బై ఏసీ తీసుకుంటే అది డెల్టా ఫైవ్ అవుతుందన్నమాట. సో డెల్టా ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒమేగా, ఇక్కడ ఒమేగా పీ ఎంత అవుతున్నప్పుడు, ఒమేగా పీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఫైవ్ బై డెల్టా టీ కదా, డెల్టా ఫైవ్ బై డెల్టా టీ కదా. సో డెల్టా ఎల్ బై ఓసీ సెంటర్ అనమాట. నెక్స్ట్ సో ఒమేగా పీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ సెంటర్ ఇంటూ డెల్టా టీ అనమాట. సో ఆర్ ఒమేగా పీ ఈజ్ ఈక్వల్ టు టౌ బై ఎల్ సెంటర్. సార్ జాబ్ చూడండి ఒకసారి, కింద ఒకసారి బ్యాక్ వెళ్ళండి. డెల్టా ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ, మళ్ళీ సేమ్ రాస్తాను నేను. అంటే బీసీ, బీసీ అంటే వాల్యూ ఎంత, డెల్టా ఎల్ కదా. డయాగ్రమ్ చూడండి ఒకసారి, బీసీ అంటే డెల్టా ఎల్ చూసుకోండి, బీసీ అంటే డెల్టా ఎల్ బై ఏసీ అంటే ఎంత చెప్పాను, మళ్ళీ డయాగ్రమ్ చూడండి. ఏసీ అంటే హైపోటెన్యూస్, ఇది ఈ హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఈ హైపోటెన్యూస్ ఏమవుతుంది మనకి, ఇప్పుడు డయాగ్రమ్ చూడండి. ఏ తర్వాత మనకి ఏసీ వాల్యూ కావాలి కదా, ఏసీఓ ట్రయాంగిల్ తీసుకోవాలి మీరు, ఏసీఓ ట్రయాంగిల్ తీసుకోవాలన్నమాట. ఏసీఓ ట్రయాంగిల్లో, ఏసీఓ ట్రయాంగిల్ నుంచి మనకి ఏసీ వాల్యూ వస్తుంది. ఏసీ వాల్యూ ఎలా వస్తుందంటే ఓసీ సెంటర్ వస్తుంది అనమాట, ఓసీ సెంటర్ అనమాట ఏసీ వాల్యూ. ఏసీ వాల్యూ ఎంత అవుతుందంటే ఓసీ సెంటర్. ఓసీ అంటే ఎంత, ఓసీ ఎంత, ఎల్ బార్ ప్లస్ డెల్టా ఎల్ బార్, కానీ డెల్టా ఎల్ బార్ ఎక్కడ చెప్పాను కదా మీకు నేను. సో ఓసీ ఆల్సో ఈక్వల్ టు ఎల్ అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఏసీ ఎంత అవుతుందంటే ఇది ఓసీ, ఇక్కడ ఏసీ మనకి ఏసీ వాల్యూ కావాలి. ఏసీ ఎంత అవుతుందంటే ఓసీ సెంటర్ అవుతుంది అనమాట ఈ ట్రయాంగిల్ ప్రకారం. ఓసీ అంటే ఎల్ కదా, సో దాని ప్రకారం మనకి ఎల్ సైన్ తీటా. సో డెల్టా ఎల్ బై ఓసీ సైన్ తీటా, ఓసీ అంటే ఎల్ సైన్ తీటా. సో
delta omega p is equal to delta l by l sin theta into delta t, or omega p is in the mali delta by delta t is maniki ikkada omega p is equal to tau by l sin theta. Ala maniki aa prashna last vachind anamata. Mali tau value entha indumundu manam first chesam manam tau value entha ante mgr sin theta anamata. Tau value indumundu first chesam kada manam. So omega p is equal to mgr sin theta by l sin theta. So sin theta cancel aithe mgr by l, so omega p is equal to mgr by l. So mgr by l ante ikkada endi maniki angular momentum kada, angular momentum is equal to product of moment of inertia and angular velocity omega. Therefore omega p is equal to mgr by I omega, where omega p is the precessional velocity. Omega p is the precessional velocity. Omega is the angular velocity of the top anamata. Ante tharu chustam omega ki omega p ki tharu chusukondi. Okay, next. ఇప్పుడు ఈ క్వశ్చన్ 4 ప్రకారం మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి మనకి. అవి ఏంటంటే, ఇప్పుడు మీ క్వశ్చన్ 4 వి కంక్లూడ్ దట్ ద రేట్ ఆఫ్ ప్రెసిషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ది స్పిన్నింగ్ టాప్. ఇక్కడ మీకు ఎల్ డినామినేటర్లో ఉంది ఇక్కడ మీకు. సో ఇక్కడ ఒమేగా అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ఎల్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, యాంగులర్ మూమెంటమ్ ఎక్కువ ఉంటే, యాంగులర్ మూమెంటమ్ ఎక్కువ ఉంటే మనకి ప్రెసిషన్ వెలాసిటీ తక్కువ ఉంటుంది. అంటే హెవీ బాడీని, హెవీ బాడీ తీస్తాం కదా మనం, ఒక హెవీ బాడీ స్పిన్ అవుతుంటే అది తొందరగా పక్కి బెండ్ అవుతుంది అనమాట. చూపెట్టుకోండి జాగ్రత్తగా. అంటే ఎల్ ఎక్కువ ఉంటే, అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటే మీకు అక్కడ అది రొటేట్ అవుతున్నప్పుడు, స్పిన్ అవుతున్నప్పుడు అది ఎక్కువ స్పిన్ అంటే పక్కి ప్రెసెస్ అవ్వకుండా నిలువుగానే తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ప్రెషర్ వెలాసిటీ తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ టేటా క్యాన్సిల్ అయిపోయింది కదా మనకి. సో టేటా క్యాన్సిల్ అయిపోయింది కూడా మనకి ఏమవుతుంది, ఒమేగా పి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఒమేగా, ఇండిపెండెంట్ ఆఫ్ టేటా అనమాట. ద ప్రెషర్ వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాంగిల్ టేటా అనమాట. సో ద రేట్ ఆఫ్ ప్రెసిషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మీకు ఐ ఉంది కదా, మీకు ఐ అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్స్ప్లెయిన్స్ రిప్రజెంట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ ఇన్ ద బాడీ అనమాట. అంటే మాస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ ఉంది, మొత్తం బాడీ తీసుకున్నాం మనం, దాంట్లో మాస్ అంతా ఎలా ఉంటుంది, అన్ని చోట్ల మాస్ ఈక్వల్గా ఉండడం లేదు, చోట ఎక్కువ చోట తక్కువచ్చు, మొత్తం టోటల్గా బాడీ యొక్క మాస్ ఉంటుంది. ఆ టోటల్ బాడీ యొక్క మాస్ అంతా లోపల ఎలా డిస్ట్రిబ్యూట్ అని చెప్పడం కోసం ఉపయోగించేటువంటి క్వాంటిటీ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట. కాబట్టి సో ద రేట్ ఆఫ్ ప్రెసిషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నెక్స్ట్ ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు జిఆర్ బై కే స్క్వేర్ ఒమేగా అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఎలాగా, ఇక్కడ ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కదా, మనం ఐ ఎలా రాయొచ్చు, మనం ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్ నుంచి రాయొచ్చు. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్ అంటే ఎం అంటే మాస్, కే అంటే ఏంటి ఇక్కడ రేడియస్ ఆఫ్ గ్రేషన్ అనమాట కే అంటే. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్ నుంచి మనకు వస్తుంది ఫార్ములా ఉంది మనకి. ఆ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ ఐ ప్లస్లో ఎంకే స్క్వేర్ వస్తుంది, స్మాల్ ఎం క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు జిఆర్ బై కే స్క్వేర్ ఒమేగా. అందుకని మీకు ఏం చేస్తాను, ఇందాక నేను చెప్పాను మాస్ మీద డిపెండెంట్ ఉందని చెప్పాను మీకు. ఇక్కడ ఏంటి, రేట్ ఆఫ్ ప్రెషన్ అనేది, ద రేట్ ఆఫ్ ప్రెషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. మాస్ మీద డిపెండ్ ఉండదు, కానీ మాస్ డిస్ట్రిబ్యూషన్ డిపెండ్ ఉంటుంది అనమాట రేట్ ఆఫ్ ప్రెషన్ అనేది. సో ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు జిఆర్ బై కే స్క్వేర్ ఒమేగా, వేర్ కే ఈజ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. సో మనం ఈక్వేషన్ 3 తీసుకుని అనుకోండి, 3 ప్రకారం ఏమనుకోండి, 3 ప్రకారం మనకి అవుతుంది టౌ ఎంత అవుతుంది, ఒమేగా పి ఇంటూ ఎల్ సైన్ అవుతుంది టౌ వాల్యూ. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా పి ఎల్ సైన్ థీటా. సో ఒమేగా పి ఇంటూ ఎల్ ఇంటూ సెంట దీని ప్లేస్లో మనకి ఒమేగా పి అంటే ఏంటి, ప్రెషర్ వెలాసిటీ, దట్ ఇస్ ది వెక్టార్ క్వాంటిటీ. ఎల్ అంటే ఏంటి, యాంగులర్ మొమెంటం, దట్ ఇస్ ఆల్సో వెక్టర్ క్వాంటిటీ. టౌ అంటే టార్క్, అది వెక్టర్ క్వాంటిటీ. సో టౌ ఆర్, ఇప్పుడు మనం టౌ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా పి ఇంటూ ఎల్ ఇంటూ సెంట్ అనేటువంటి ఈక్వేషన్ మనం ఏం చేస్తాం అంటే వెక్టర్ ఫామ్ రాస్తే టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా పి బార్ క్రాస్ ఎల్ బార్ అని వస్తుంది మనకి. టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా పి బార్ క్రాస్ ఎల్ బార్ అనమాట. దిస్ ఈజ్ ద టార్క్ యాక్టింగ్ ఆన్ ద సిమెట్ టాప్ డ్యూ టు ప్రెషనల్ వెలాసిటీ అని చెప్పొచ్చు మనం. టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా పి బార్ క్రాస్ ఎల్ బార్ అనమాట. దీని ప్రకారం మనకి ఈ క్వశ్చన్ 6 అనేది ఏమవుతుంటే, అదే ఇప్పుడు థర్డ్ ఈ క్వశ్చన్ చేసినా పర్వాలేదు, అది టౌకి ఒమేగా పికి ఎల్కి మధ్య రిలేషన్ మనం ఈ 6 రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ క్వశ్చన్ 4 ఒమేగా పికి ఎంకి జీకి ఆర్కి ఐకి ఒమేగా రిలేషన్ చెప్తుంది. ఈ 3 తీసుకుంటే ఒమేగా పికి టార్క్ రిలేషన్ అనమాట. ఒమేగా పి ఈజ్ టౌ బై ఎల్ సైన్ థీటా. సో 3 కానీ 4 కానీ 5 కానీ 3, 4, 5, 6 ఈక్వేషన్స్ అనమాట. ఆ ఈక్వేషన్ సాయంతో మనం ఈ ఒమేగా పి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా టౌ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా ఐ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనకి ప్రాబ్లం, దీని మీద ఒక ప్రాబ్లం ఉంది మనకి. ఆ ప్రాబ్లంలో మనం ఈ ఒమేగా పి క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది, లేదా టౌ క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది, అయితే ఎల్ క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది, అయితే ఐ క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది. సో అది మీరు జాగ్రత్తగా చూసి డేటా, మనం ఇచ్చిన డేటాను బట్టి మీరు ఆ ప్రాబ్లం చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు సిమెట్ టాప్ అంటే ఏంటి, దాని యొక్క ప్రెసిషన్ అంటే ఏంటి, ఆ సిమెట్ టాప్ మీద అప్లై టార్క్ ఎంత ఉంటుంది, ఆ సిమెట్ టాప్ యొక్క యాంగులర్ యాక్సిలరేషన్ ఏ విధంగా ఉంటుంది,
ఆ సిమెట్ టాప్ యొక్క యాంగులర్ మూమెంటం ఏ విధంగా ఉంటుంది, ఆ సిమెట్ టాప్ యొక్క ప్రెషనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, ఆ ప్రెషనల్ వెలాసిటీ ఒమేగా పీకి మనం ఒక ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒమేగా పీ ఈక్వల్ టు టౌ బై ఎల్ సెంటర్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఒమేగా పీ ఈక్వల్ టు ఎంజీఆర్ బై ఎల్ తీసుకోవచ్చు, లేకపోతే ఎంజీఆర్ బై ఐ ఒమేగా తీసుకోవచ్చు, లేకపోతే ఒమేగా పీ ఈక్వల్ టు జీఆర్ బై కేస్ ఒమేగా అని కూడా తీసుకోవచ్చు మనం. ఇందులో కే అనేది ఏంటి, రేడియస్ ఆఫ్ గైరేషన్ అనమాట. సో ఆ విధంగా మనం ఈ ప్రెషనల్ వెలాసిటీకి ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేస్తాం అనమాట. తర్వాత ఈ ప్రెషనల్ వెలాసిటీ ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ ఉంటుంది అంటే, ద ప్రెషన్ ద రేట్ ఆఫ్ ప్రెషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ది స్పిన్నింగ్ టాప్. ద రేట్ ఆఫ్ ప్రెషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాంగిల్ టేటా, అంటే పక్కకి బెండ్ అయితే స్పిన్ అవుతుంది, ప్రెస్ అవుతుంది చెప్పాం కదా, ఆ టేటా మీద డిపెండ్ ఉంటుంది. టేటా ఎంత ఉండొచ్చు, ఎంత ఉన్నప్పటికీ ఆ రేట్ ఆఫ్ ప్రెషన్ అనేది మనకి టేటా మీద డిపెండ్ ఉంటుంది అనమాట. సో ద రేట్ ఆఫ్ ప్రెషన్ ఆర్ ప్రెషన్ వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్, అంటే మాస్ అంటే ఆ సిమెట్ టాప్ యొక్క మాస్ మీద కూడా డిపెండ్ ఉంటుంది అనమాట. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్, అంటే మాస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందో